मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరి కనకర కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం సంక్షేమం రెండు జోడుకురాలాగా ప్రభుత్వం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డాక్టర్ విఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏదైతే సామాజిక న్యాయం అట్టడుగు వర్గాలకు అందాలనేది వాళ్ళు కోరుకున్నారో వారి యొక్క ఆలోచన మేరకు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతా ఉంది. గతంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఆ రోజునటువంటి ఆ పరిస్థితులు ఆ పార్టీలు వ్యతిరేకిస్తే స్వయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మధ్యకు రిజైన్ చేశాడు అప్పుడు. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ జనాభాలో సగం శాతం ఉన్నటువంటి మహిళలకి పెద్దపీట వేస్తూ వారి యొక్క రక్షణ కోసం వారు అడగకుండానే మహిళలకి సంస్థిత ఉన్నటువంటి స్థానాన్ని మహిళలకి పెద్దపీట వేసినటువంటి చరిత్ర 60 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన సాధ్యపడతా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీ వర్గానికి నామినేట్ పోస్టుల్లో అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఇటీవల 130 పైగా కార్పొరేషన్ అనౌన్స్ చేసినప్పుడు మరి దాంట్లో మహిళలకి సగశాతం భాగం మహిళలకి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మరి ముస్లింలకు మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా పెద్దపీటేసేటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం చూసాం. ఎందుకంటే వారికి ఏదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోరుకున్నారో అది ఒక ఆచరణాత్మకంగా చూపుతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అదే క్రమంలో ఈరోజు నవరత్నాలు అనేటువంటిది ఆ నవరత్నాల ద్వారా అనేక అట్టడుగు వర్గాలకి కులాలకి మతాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా నవరత్నాల రూపంతో అనేక సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక ఆదర్శంతోగా ఉంటూ ఒక పక్క ప్రపంచాన్ని కరోనా వైరస్ మొత్తం కూడా ప్రజల మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి ఆరోగ్యపరంగా ఇబ్బందులకు చేసిన తరుణంలో ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క కరోనాను కట్టజేయటంలోనే కాకుండా సంక్షేమ పథకాలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టుకొని ఏదైతే టైం బండ్ ప్రకారంగా ఇస్తారని చెప్పి మాట ఇచ్చాడో ఇంత పెద్ద కరోనా విపత్తులు కూడా ఎక్కడ కూడా మాట తప్పకుండా ఒక పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు నవరత్నాలు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ఏదైతే నవరత్నాల్లో ప్రతి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో ఆ కమిట్మెంట్ ప్రకారంగా మాట ప్రకారంగా భారతదేశ రాజకీయాల్లోనే టైం బాండ్ పెట్టి పలానా రోజు ఈ పథకం చేస్తామని చెప్పేసని ఆ పథకం ప్రకారంగా దానికి డబ్బులు వేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం అయితే ఉందో భారతదేశంలో కొత్త రాజకీయ